భద్రాచలానికి హెలికాప్టర్ అదనపు రక్షణ సామాగ్రి తరలించండి. సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు. భారీ వాహనాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయ రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యలు భాగస్వాములవుతున్నారు. ఈ నేపథ్యంలో ఊహించని వరదలు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజారక్షణ చర్యలు చేపట్టేందుకు కావలసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్క్యూ టీంలు సహా హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కాపాడుతుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. దాంతోపాటు వరద బాధితులకు రక్షించేందుకు సహాయ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రి ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సీఎం ఆదేశించారు. డెబ్బై ఏడు క్రాస్ అవుతుంది.